ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంత్ కోరారు. ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం తన ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. సో ఈరోజు నేను రాజ్యాంగ ప్రకారం ఒక భారతదేశ పౌరురాలుగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని వినియోగించుకోవడం జరిగింది. సో ఒక జిల్లా ఎస్పీగా ఎలక్షన్ డ్యూటీలు చేస్తూ ఆ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ కన్నా కూడా ఓటు హక్కు నిర్వర్తించుకున్నప్పుడు ఐ హ్యాడ్ ఏ ప్రౌడ్ ఫీలింగ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, దయచేసి బయటికి రండి, ఓటు వేయండి, మీ భవిష్యత్తు మీ చేతులతో మీరే నిర్మించుకోండి. అలాగే ఈ ఎలక్షన్స్కి సంబంధించి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేయడం జరిగిపోయాయి. మనం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తించడం జరిగింది. ఆల్రెడీ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసము ఫ్లాగ్ మార్చెస్ ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అల్లర్ల లాంటివి జరుగుతున్నాయో వాటన్నింటిలో మనం నైట్లో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నాము. అలాగే ఈ లిక్కర్ కానీ ఇల్లీగల్ మనీ కానీ ఇట్లాంటివి ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా రెగ్యులర్ వెహికల్ చెకింగ్స్ కూడా చేస్తున్నాం. సీజర్స్ కూడా దగ్గర దగ్గర ఈ మనకు ఎంసీసీ స్టార్ట్ అయ్యాక 14 కోట్ల వరకు ఏలూరు జిల్లాలో క్యాష్ కానీ గోల్డ్ కానీ లిక్కర్ కానీ వర్త్ చేయడం మనం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిందిగా, ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా మరి ఒకసారి విజ్ఞప్తి.